హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య ఈ వీడియోలో మనం వచ్చేది వచ్చేదైతే సిపిజీ సెట్కి సంబంధించిన ప్రెష్ స్కాలర్షిప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ మనం ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి సో ప్రెజెంట్ మన సిచ్యువేషన్ ఎలా ఉంది అప్లై చేసుకుంటుంటే ఎర్రర్స్ ఏం చూపిస్తున్నాయి అండ్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి ఇలాంటి మీ అన్ని రిలేటెడ్ డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఇప్పటికీ స్కాలర్షిప్ డేట్స్ రాలేదని మీరు ఎటువంటి భంగపట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు సో ప్రజెంట్ అయితే ప్రెష్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ ఎక్స్టెండ్ చేశారు కానీ క్లోజింగ్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు సో క్లోజింగ్ డేట్ ఇచ్చినట్లయితే మనం ఒక క్లారిటీ వస్తుంది ఎప్పటిలో మనం అప్లై చేసుకోవాలని అండ్ మనకు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా డేట్స్ ఇంకా ఎందుకు ఎనబుల్ కాలేదు అంటే మన డీటెయిల్స్ ఎందుకు మ్యాచ్ కావట్లేదంటే సో మన స్కాలర్షిప్ డేటా కోసం అయితే సెట్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది సెట్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అంటే సో మన ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఇలా త్రీ ఫేసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే ఆయా కాలేజ్ వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ అనేది జాయిన్ అయ్యారు అనేది సో యూనివర్సిటీకి అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు వన్స్ అప్డేట్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తం అనేది ఈ పాస్లో కూడా అప్డేట్ చేసుకుంటారు సేమ్ టైమ్స్ అలా అప్డేట్ చేసినప్పుడు మాత్రమే సెట్ డీటెయిల్స్ చూపిస్తుంది సో పరెక్ట్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ ఫేస్లో సీట్ వచ్చి సో సీట్ వచ్చి మరి ఇప్పటికీ మీరు వేరే ఆప్షన్స్ పెట్టుకున్నప్పటికీ కానీ అందరు అలాగే ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫేస్లో సీట్ వచ్చినప్పుడు సో డేటా అప్డేట్ చేసినట్లయితే స్కాలర్షిప్లో అప్డేట్ అప్పుడు ఏం చెప్తుందంటే మీకు ఫస్ట్ టైం ఏ కాలేజ్లో వచ్చిందో అదే చూపిస్తుంది సో దానివల్ల స్టూడెంట్స్కి అనేది ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కాబట్టి సో అన్ని పేసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే స్టూడెంట్స్ డేటా అనేది అప్డేట్ చేస్తారు సో మనకి ఈ విధంగా చూసుకుంటే మనకు సెవెంత్ లాస్ట్ డేట్ ఉంది రిపోర్ట్ సబ్మిట్ క్వశ్చన్ కోసం అంటే ఈ లెక్క ప్రకారం చూసుకున్న ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ చేస్తే అంటే టీసీ సబ్మిట్ చేయడం కోసం లాస్ట్ డేట్ కనుక ఎక్స్టెండ్ చేస్తే సో మనకి స్కాలర్షిప్ డేట్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది చేయకపోతే మ్యాక్సిమం మనకు టెన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ స్పాట్ అడ్మిషన్ ఉన్నట్లయితే సో ప్రెజెంట్ అయితే స్పాట్ అడ్మిషన్ ఉంది అని చెప్తున్నారు సో స్పాట్ అడ్మిషన్ ఉన్నట్లయితే మనకు మళ్ళీ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది సో దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే సో ప్రజెంట్ మీ స్కాలర్షిప్ ఎలా చూపిస్తుంది స్టేటస్లో అనేది సో స్కాలర్షిప్ అప్లై చేస్తే మీకు ఎటువంటి ఎర్రర్స్ చూపిస్తున్నాయి అండ్ అదే విధంగా డాక్యుమెంట్స్ ఏం కావాలనేది ఈ వీడియోలో చూసుకుందాం సో దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తారు మీరు అక్కడికి వెళ్ళి ఫాలో కావచ్చు తెలుసుకోవడం కోసం లేదా స్క్రీన్లో అబ్జర్వ్ చేస్తున్నట్లుగా ఫాలో అయినా కూడా సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక్కడ కనిపిస్తున్న తెలంగాణ ఈ పాస్ పైన క్లిక్ చేయాలి సో మనం ఈ పాస్ పైన క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ అనేది విధంగా డిస్ప్లే అవుతుంది దీంట్లో వచ్చేసి డిఫరెంట్ ట్యాప్ అనే మనకి అవైలబుల్ ఉంటుంది సో మనం ఇప్పుడు ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే అండ్ ఫస్ట్ మెట్రిక్ ఫ్రీ మెట్రిక్ ఉంటుంది సో ఫీ మెట్రిక్ అనేది మనకు సంబంధం లేదు అది బిలో టెన్త్ వాళ్ళు అప్లై చేసుకుంటారు ఇంకా ఫోస్ట్ మెట్రిక్ వచ్చేసి టెన్త్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకుంటారు సో దీంట్లో వచ్చేసి ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఫీజీ కావచ్చు ఇవన్నీ అదర్ అకాడమిక్ డీటెయిల్స్ కావచ్చు మనం వచ్చేసి ఫస్ట్ మెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో పోస్ట్ మెట్రిక్ పైన క్లిక్ చేయాలి సో ఇలా ఫస్ట్ మెట్రిక్ మీద క్లిక్ చేయగానే మనకు సో ఫ్రెష్ అప్లికేషన్కి సంబంధించి మన ఇయర్ వచ్చేసి ఫోస్ట్ మెట్రిక్ ఫ్రెష్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ అకాడమిక్ ఇయర్ చూపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ప్రెజెంట్ మనకు అనేది స్కాలర్షిప్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు కానీ ఎండింగ్ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు సో ఎండ్ డేట్ మెన్షన్ చేసినట్లయితే ఇక్కడ థర్డ్ వన్లో వచ్చేసి మనకు రెడ్ మార్క్లో చూపించడం జరుగుతుంది క్లోజింగ్ డేట్ ఇది అని సో ఇంతవరకు మనం ప్రీవియస్లో అబ్జర్వ్ చేసినట్లయితే థర్టీ ఫస్ట్ మార్చ్ అని చూపించేది ప్రెజెంట్ చూపించలేదు సో మనం అప్లై చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది ఎవరైనా సిపిజి స్టేట్ కావాలి కావచ్చు బీఈడి వాళ్ళు కావచ్చు ఎనీ అదర్ స్టూడెంట్స్ ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇప్పుడు ఛాన్స్ ఉంది కానీ సో పీజీ వాళ్ళు ఎందుకు చేసుకోలేరు అంటే మన సెట్ డీటెయిల్స్ ఇంకా మ్యాచ్ కాలేదు సో అది ఏం చూపిస్తుందని చూద్దాం సో ఇలా ఫ్రెష్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా లిస్ట్ ఓపెన్ అవుతుంది దీంట్లో వచ్చేసి ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటనేది చూపిస్తుంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇయర్ ఆఫ్ పాస్ అండ్ టైప్ ఆఫ్ పాస్ రెగ్యులర్ సప్లీన సీ ప్రకారం పాస్ అయ్యారని చూపిస్తుంది అదేవిధంగా స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ స్టూడెంట్ ఆధార్ కార్డు ఉండాలి సో ఈ ఆధార్ కార్డ్ వచ్చేసి డాక్యుమెంట్స్ స్కాన్ ఉంచుకోవాలి బిలో హండ్రెడ్కేవి ఉండాలి అండ్ సో నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ సేవలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉండాలి మన దగ్గర అండ్ అదే విధంగా వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు తీసుకొని ఉండాలంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ఫైవ్ వంటి తర్వాత తీసుకున్న ఇన్కమ్ అయ్యి ఉండాలి అండ్ దాంతోపాటు ఓపెన్ బ్యాంక్ అకౌంట్ సో మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి అండ్ నేషనలైజ్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉండాలి అది సో ఇక్కడ ఏంటంటే బ్యాంక్ ఫ్రంట్ పేజ్ అనేది ఫోటో తీసుకొని ఉండాలి దాంట్లో వచ్చేసి అప్లోడ్ చేసుకోవడానికి బిలో హండ్రెడ్ కేబీ సైజ్ ఉండేటట్టు సెట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా దాంట్లో డీటెయిల్స్ క్లియర్గా అబ్జర్వ్ కనిపియాలి అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ సో మొబైల్ నెంబర్ కావాలి ఎందుకంటే రిజిస్ట్రేషన్ అప్పుడు మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది సో దాని ద్వారా మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది సో దానికి మొబైల్ నెంబర్ కావాలి అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు లాస్ట్ సెవెన్ ఇయర్స్ సంబంధించిన బోనో ఫైట్స్ కావాలి సో బోనో ఫైట్స్ ఎవరికి అంటే రెగ్యులర్ స్టడీ చేసిన అందరికి వచ్చేసి బోనో ఫైట్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా డిస్టెన్స్లో చేసిన వాళ్ళు వచ్చేసి ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మ్యాడటరీ వాళ్ళకి అండ్ ఇన్ కేస్ మీకు గ్యాప్ ఉన్నట్లయితే అకాడమిక్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ ఉన్నా అండ్ సప్లీలో పాస్ అయినా కూడా సో మీకు గ్యాప్ ఉంటుంది కాబట్టి సో మీరు అనేది గ్యాప్ సర్టిఫికేట్ మెయింటైన్ చేయాలి సో ఇది మన థీమ్ అయితే సో మెయిన్గా అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు ఏంటంటే అప్లై చేసుకునేటప్పుడు మనకు కావాల్సినవి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సో లేటెస్ట్ పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్ మనకు ఫోటోగ్రాఫ్ కావాలి ఇది వచ్చేసి బిలో థర్టీ కేబీ ఉండాలి ఫోటోగ్రాఫ్ వచ్చేసి అండ్ ఆధార్ కార్డ్ ఉండాలి సో స్టూడెంట్ ఆధార్ కార్డ్ ఇది సో ఇది వచ్చేసి హండ్రెడ్ కేబీ కంటే తక్కువ ఉండాలి నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది ఫ్రంట్ పేజీ సో ఇది వచ్చేసి ఏంటంటే దాంట్లో బ్యాంక్ బ్యాంక్ నేమ్ అండ్ స్టూడెంట్ నేమ్ బ్రాంచ్ ఎక్కడ ఉంది అండ్ బ్రాంచ్ యొక్క ఐఎఫ్సీఐ కోడ్ ఏంటి అండ్ బ్యాంక్ అకౌంట్ ఏంటి అనేది క్లియర్గా డిస్ప్లే అయ్యే విధంగా ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి ఈబీసీ స్టూడెంట్ అనే వారికి పాస్బుక్ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి స్టూడెంట్ అకౌంట్లో స్కాలర్షిప్ పడదు అంటే ఎంటీఎఫ్ అనేది వాళ్ళకి రాదు జస్ట్ ఆర్టీఎఫ్ఏ వస్తుంది కాలేజ్ వాళ్ళకు వచ్చేస్తుంది సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు మ్యాండేటరీ సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెట్ సెట్ డీటెయిల్స్ కనుక అంటే ఇప్పుడు మనం సెట్ గురించి డిస్కషన్ చేస్తున్నాం సెట్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ సెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై నవ్వు అనే దానిపైన క్లిక్ చేయాలి సో ఈ విధంగా అప్లై నవ్వు పైన క్లిక్ చేసినాక మనకు వచ్చేసి డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెష్ అప్లికేషన్ చేసుకునే వారికి ఎస్ఎస్సీ డీటెయిల్స్ అండ్ అదే విధంగా హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ పాస్ అండ్ మనం ఇప్పుడు వచ్చేసి అదర్ దెన్ డిగ్రీ అనేది చూజ్ చేసుకోవాలి ఎవరైతే పీజీ చేస్తున్నారో బీడీ చేస్తున్నారో సో మనం వచ్చేసి అదర్ డెన్ డిగ్రీ అనేది చూజ్ చేసుకోవాలి మిగతా వాళ్ళైతే ఇక్కడ ఉన్న ఆప్షన్ చూజ్ చేసుకోవాలి డిగ్రీ అకాడమిక్ కానీ అండ్ టెట్ కానీ సో ఇలా చూస్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనం అదర్ డెన్ డిగ్రీ చేసుకున్నాం డీటెయిల్స్ ఫిల్ చేసుకుందాం వన్స్ మన హాల్ టికెట్ నెంబర్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాక ఆటోమేటిక్గా మీ ఎస్ఎస్సీ డీటెయిల్స్ అనేది కింద డిస్ప్లే అవుతాయి సో అలా డిస్ప్లే అయినట్లయితే మీ ఎస్ఎస్సీ డీటెయిల్స్ కరెక్ట్ అన్నట్టు లేనట్లయితే మనకి కింద రిమార్క్స్ చూపిస్తుంది సో అది కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే ఇక్కడే అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిటెడ్ అని చూపిస్తుంది సో సో మనకి ఈ విధంగా డేటా అనేది స్కానింగ్ చేసుకుంటుంది సో మన డీటెయిల్స్ మ్యాచ్ అయినట్లయితే మన నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో చూసారు కదా ఆటోమేటిక్గా మన ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది డిస్ప్లే అయింది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ సో నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ తర్వాత మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ జరుగుతుంది సో ఈ విధంగా మెన్షన్ అయిన తర్వాత మన స్క్రీన్స్ స్క్రోల్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఆధార్ డాక్యుమెంట్ అనేది బిలో హండ్రెడ్ కేబీ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ అది ఇక్కడ అప్లోడ్ చేయాలి సో ఈ విధంగా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలంలో రీఎంటర్ చేసుకోవాలి రీఎంటర్ చేసుకొని ఆధార్ ఫైల్ అప్లోడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మీ రిలీజన్ మీ క్యాష్ సబ్ క్యాష్ చూజ్ చేసుకోవాలి సో ఈ విధంగా మీ క్యాష్ సబ్ క్యాష్ డీటెయిల్స్ అన్ని చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు అప్లై చేసుకున్న క్యాష్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి సో మీరు ఈ విధంగా క్యాష్ డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీ క్యాష్లో ఉన్న మీ డీటెయిల్స్ ఏంటి మీ పేరు ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ సో ఇలా డిస్ప్లే అయినప్పుడు సో మీ క్యాష్ ఎప్పుడు తీసుకున్నారు అండ్ ఫాదర్ నేమ్ ఏంటి మీ యొక్క అడ్రస్ ఏంటి అనేది పూర్తిగా డిస్ప్లే అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్కమ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి సో ఈ విధంగా ఇన్కమ్ డీటెయిల్ సబ్మిట్ చేసిన తర్వాత గెట్ ఇన్కమ్ అని కొట్టినట్లయితే మన డిస్టల్ డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ చూసారు కదా సో మన ఇన్కమ్ కనుక మ్యాచ్ అయినట్లయితే మన ఇన్కమ్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ సో ఇన్కమ్ నెంబర్ నేమ్ అండ్ అదేవిధంగా మీ అడ్రస్ ఏంటి అనేది చూపిస్తుంది సో ఈ విధంగా చూపించిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ సెట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే బీఈడి స్టూడెంట్స్ కావచ్చు అదేవిధంగా పీజీ స్టూడెంట్స్ కావచ్చు సెట్ మాత్రమే చూజ్ చేసుకోవాలి బై మిస్టేక్లో కూడా నాన్ సెట్ చూజ్ చేసుకోవద్దు సెట్ వేరు అండ్ నాన్ సెట్ వేరు సో సెట్ చూజ్ చేసుకొని ఏమైనా రాంగ్ స్టెప్ చేసినట్లయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కానీ సో నాన్ సెట్ చూస్ చేసుకొని మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు సో మీరు డైరెక్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది స్కాలర్షిప్ హెడ్ ఆఫీస్ అది సో చాలా ప్రాసెస్ ఉంటుంది సో అందుకే మీరు ఏం చెప్తున్నాను అంటే మన డీటెయిల్స్ మ్యాచ్ అయ్యే వరకు సో డీటెయిల్స్ ఎప్పుడు మ్యాచ్ అయితే నేను అప్పుడు వీడియో అనేది అప్డేట్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి సో మన అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీకే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ప్రెజెంట్ మన సెట్ డీటెయిల్స్ మ్యాచ్ కావట్లేదు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే సో మీరు ఈ ప్రాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ సెట్లో వచ్చేసి మన సెట్ ఏదైతే యూజ్ చేసుకోవాలి సో మన సెట్ వచ్చేసి సిపిజీ సెట్ కాబట్టి సో ఇది చూస్ చేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ మన ఇయర్ ఎంటర్ చేసుకోవాలి సో మన అకాడమిక్ ఇయర్ ఏంటంటే ట్వంటీ సో నెక్స్ట్ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ సో ఈ విధంగా మనం సిపిజి సెట్ సెలెక్ట్ చేసి తీసుకొని నెక్స్ట్ సెట్ డీటెయిల్స్ అంటే సెట్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఎంటర్ చేసి మన హాల్ టికెట్ ఎంటర్ చేసి ఆ తర్వాత ర్యాంక్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్ మనకి ఏం చూపించాలంటే సో మనకి ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్ నేమ్ చూపించాలి సో ప్రజెంట్ మనకి ఎందుకు సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుందంటే సో ప్రెజెంట్ ఫైనల్ పేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సీపీసీస్కి సంబంధించి వాళ్ళు ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు సో వాళ్ళు చేయలేదు కాబట్టి రిమైనింగ్ స్టూడెంట్ డేటా అనేది కూడా అప్డేట్ చేయరు వాళ్ళు సో కాలేజ్ వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేస్తారంటే అన్ని పేజెస్ కంప్లీట్ అయిన తర్వాతనే స్కాలర్షిప్స్ ఎల్క్ అనేది మన ఇన్ఫర్మేషన్ పంపిస్తారు సో జనరల్గా మీరు కాలేజ్లో జైన్ అయినట్టు కాలేజ్లో అప్డేట్ చేస్తారు కానీ సో మీ డేటా అనేది ఈ పాస్కి ఇంకా పంపించారు ఎందుకంటే మీరు ఫస్ట్ లో సీట్ వచ్చినప్పటికి సెకండ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోతారు అండ్ సెకండ్ లో సీట్ వచ్చినా కూడా ది బెస్ట్ కాలేజ్లో రావాలని ఫైనల్ పేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి సో ఇలాంటప్పుడు చేంజెస్ ఉంటాయి స్టూడెంట్కు ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో స్కాలర్షిప్ డేటా అనేది అప్డేట్ చేయరు సో మనకు ఖచ్చితంగా ఎట్లోపోయి అప్డేట్ వస్తుంది అంటే మన థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయితే వచ్చేస్తుంది ఇన్ కేస్ స్పాట్ ఉన్నట్టయితే స్పాట్ అడ్మిషన్స్ తర్వాత మనకి ఇస్తారు సో దానివల్ల మీరు ఎటువంటి భయం అక్కర్లేదు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి డేట్ ఎక్స్టెంజ్ అవుతుందా అని సో ప్రెజెంట్ అయితే డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు కానీ క్లోజింగ్ లేదు సో ఇక్కడ నేను ర్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే సీట్ సెట్ డీటెయిల్స్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది సో ఒకసారి అబ్జర్వ్ చేయండి సో మనం అక్కడ ర్యాంక్ ఎంటర్ చేయగానే సో ఈ విధంగా యువర్ సెట్ డీటెయిల్స్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది సో ఇలా ఎందుకు వస్తుందంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదా సో అన్ని పేసెస్ కంప్లీట్ అయినాక సో అంటే మనం చెప్పాలంటే స్పాట్ కూడా కంప్లీట్ అయిన తర్వాతనే మనకు స్కాలర్షిప్ అనేది అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది సో మనకు స్పాట్ అడ్మిషన్ లేకపోతేనేమో సో మాక్సిమం మనకి టెన్త్ నుంచి స్టార్ట్ కావచ్చు వెయిట్ ఫర్ దట్ సో మీరైతే ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది అవైతే రెడీ చేసుకొని పెట్టుకోండి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు కావాల్సింది ఏంటంటే మీ పాస్ ఫోటో మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ సో వాటితో పాటు మీ గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి వస్తుందంటే మీ స్టడీలో గ్యాబ్ ఉంటే వన్ ఇయర్ ఉన్నా కూడా గ్యాబే అండ్ అవసరమైతే మీరు సప్లీ ఫాస్ అయినా కూడా గ్యాబే ఉంటుంది సో ఇలాంటి అప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అండ్ దాంతో పాటు సో మీరు ఎవరైతే ఓపెన్లో చేశారో మీకు వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అండ్ అదేవిధంగా సో ఎటువంటి గ్యాప్ కానీ ఎటువంటి ఓపెన్ యూనివర్సిటీలో చేయని వారికి వచ్చి లాస్ట్ సెవెన్ ఇయర్స్ బోన అనేది మ్యాండేటరీ సో వీటితో పాటు ఇంకేం కావాలి మనకంటే సో మీ యొక్క ఆల్ డీటెయిల్స్ సెట్ డీటెయిల్స్ అనేవి అన్నీ కావాలి సో ఇవైతే రెడీ చేసుకొని పెట్టుకోండి సో ఇది మన లేటెస్ట్ అప్డేట్ అయితే సో ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ you uh -huh.